मुख्यमंत्री जगन वैएसपी पार्टी रैत पक्षपाति पार्टी अंदे पार्टी पार्लमेंटलो प्रवेश नूतन व्यवसाय बिल्लुक मदत मंत्री मेकपाटी गौतम रेड्डी अन्नारु నెల్లూరులోనే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రైతుల సంక్షేమం కోసం మెరుగైన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు చెప్పారు. అందుకే మద్దతు ధర కోసం రోడ్లకిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయించమని స్పష్టం చేశారు. కలెక్టర్ చక్రధర్ బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది రైతు పక్షపాత పార్టీ అన్న. అందుకనే మేము ఈ మధ్యనే పార్లమెంట్లో పెట్టిన బిల్లు బీజేపీ ప్రభుత్వం ఈ పార్లమెంట్లో పెట్టిన ఫార్మర్స్ బిల్లు ఉందో దానికి మా పార్టీ ఫుల్ మద్దతుగా ఇచ్చి ఒక రైతు బాగుండాలని చెప్పి ఒక రైతుకి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి ఆ బిల్లు సహకరించి ఈ రోజు రాబే రోజుల్లో రైతన్నలకి మంచి రోజులు తీసుకురాబోతున్నామని చెప్పి ఆ బిల్లు ద్వారా ఈ సపోర్ట్ చేశాము. ఉదాహరణకి అంటే దట్ ఇస్ ఎ ఎగ్జాంపుల్ మేము ఫర్ హౌ పాజిటివ్ వి అప్రోచ్ ద ఫార్మర్స్ అని అంటే ఈ మనకి వచ్చే సీజన్ కల్లా ఈ హార్వెస్టింగ్ సీజన్ ఏది ఉందో మనకి రాబీ సీజన్ ఏది ఉందో అది వచ్చినప్పుడల్లా కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. సో అందుకనే నిన్న కలెక్టర్ గారు తర్వాత మన సివిల్ సప్లై సెక్రటరీ గారు మేమందరం కూర్చొని వి జస్ట్ సెడ్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇలాంటి రాకూడదు అని చెప్పి మన జిల్లాలో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రాకూడదు అని చెప్పి కొన్ని స్టెప్స్ వి ఆర్ గోయింగ్ టు టేక్ అప్ అన్నమాట. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ ఈ నోట్ పంపించడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే జనరల్ గా మనకి రబీ సీజన్ ఏది ఉందో ఖరీఫ్ అనేది సెకండ్ క్రాప్ మనకి జనరల్ గా వచ్చేది ఆ సీజన్ లో జనరల్ గా తక్కువ పండిస్తారు. కానీ దేవుడి దయ వల్ల ఈసారి మొదటి సీజన్ కన్నా ఈ సీజన్ మనం దాదాపు దానికన్నా ఎక్కువ పండటం జరిగిందన్నమాట. ఇప్పటికే దాదాపు 150,000 టన్లు ప్రొక్యూర్మెంట్ జరిగింది. అలాగే మనకి మిగతా ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అసలు ఎక్కడ వచ్చిందంటే బేసిక్ ఇది సప్లై చైన్ లో ఒక విధంగా చెప్పాలంటే ఆ గోడౌన్స్ లో మెటీరియల్ ఏది ఉందో అంటే రబీ సీజన్ లో పెట్టిన రైస్ ఏది ఉందో అది పూర్తిగా మనం బయటికి పంపించలేక అలాగే బయట మండలాల సారీ బయట జిల్లాల నుంచి మనం ఇక్కడ అడిషనల్ తెచ్చుకొని ఇక్కడ పెట్టడం వల్ల మనకి స్టోరేజ్ స్పేస్ లేకుండా పోయిన వల్ల అందుకని మిల్లర్స్ చేసిన వాళ్ళు మిల్లింగ్ చేసిన మెటీరియల్ కి స్పేస్ లేకపోయేదానికి అందుకని కొంచెం బ్యాక్లాగ్ వచ్చిందనమాట. కలెక్టర్ గారు ఇమీడియట్ గా దీన్ని గమనించి ఇమీడియట్ గా స్పందించి